చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది. స్టార్టింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు. డేటింగ్ లో ఓటింగ్ అయింది. అది ఓటింగ్ కాదు, క్రాస్ ఓటింగ్. నువ్వు ఆగరా. ప్రసాద్ గారు మీరేమంటారు? నాకిద్దరు ఓకే. చా బాసు, ఒకరిగా ఇద్దరు అనడానికి పిల్లలు కాదు, పిల్లలు కోట్లు ఒప్పుకో. మరి సమస్యకి పరిష్కారం ఏంటి? ఈవిడితో 3 రోజులు ఉండండి, ఈవిడితో 3 రోజులు ఉండండి. మరి సండే ఎవరితో ఉండమంటావు? మాతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి సార్. దీన్ని ప్రశాంతంగా ఉండేవను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, దీని సాగిన మాత్రం సాగనేవను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం సుఖపడేవను. వాడు తెనాలి రామకృష్ణని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటారు సార్. దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్. గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు. వేస్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. అటువైపు ఎందుకులే, ఇటు పద. చూడండి ప్రసాద్ గారు, పెళ్లి అయ్యాక ఇంకో అమ్మాయితో ఉండలేము, తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఉంటే సరదాగా ఉంటుంది అనుకున్నా, ఇలా సరదా తీరిపోద్ది అనుకోలే సార్. అయితే పని చేయండి, ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి. ఏంటి సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా? సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు. సహజీవనం సెటిల్మెంట్, సహజీవనం సెటిల్మెంట్, ఇట్స్ అన్ అగ్లీ డర్టీ కన్సిక్యూటివ్ ప్రాసెస్. రైట్, అయితే ఓకే అండి. పదండి. చూడండమ్మా, మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తాను. కోటి ఇస్తానంటే నాకు ఓకే, కోటి ఇస్తానంటే నాకు ఓకే. 1 కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నారు కూడా అక్కర్లేదన్నమాట. మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప ఉంది. చూడమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం, నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు 1 కోటి రూపాయలు తీసుకో, ఇంతటితో ఈ కేసు వదిలే. కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం బతుకు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసు ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికి ఉన్న తెలివితేటలు నీకున్నాయా? తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఆగాగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్, అటెండ్ చెప్పండి. ఒక అమ్మాయిని మీరు 2 పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్? ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూల్ కి ఆనుకున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి, ఖర్చులకి 5 కోట్లు ఇచ్చేయండి, తనని నేను కాంప్రమైజ్ చేస్తాను. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి, నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు రేపు చేయండి, నాకు కొంచెం సిగ్గండి సార్. మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా. మంది ఏందబ్బా ఎంత స్ట్రాంగ్ ఉండాలే, ఇట్టా దాకి నీళ్ళు పోతాయబ్బా. ఇగో నీళ్ళు కలుపు రాబు. ఏమండి ఎంతసేపు చదువుతున్నా తెలుసా మిమ్మల్ని? సర్లేండి, ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది. పర్లేదు నవ్వండి. అర్రే ఏమండి నవ్వండి, ఏంది రావి నవ్వట్లేదు? నాకోసం నవ్వండి. సారీ అబ్బే, ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుంది. అది ఏమండి ఒక్కసారి నవ్వండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా. ఏ
అడ్డే గట్టి తెలియసిన రబ్బి కావండి. సరే నా కోసం నవ్వద్దు, కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి. అక్క నీ కాలు మొక్కుతానక్క, అక్క నీ కాలు మొక్కుతానక్క, బావ చంపేస్తున్నాడు అక్క, ఒకసారి నవ్వక్క. మేడం నవ్వండి మేడం, లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం. పోనీ నన్ను నవ్వమంటారా సార్? మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్. మేడం నవ్వేసింది సార్, మేడం నవ్వేసింది సార్, థ్యాంక్స్ మేడం, మేడం నవ్వేసింది సార్, థ్యాంక్స్ సార్, బై సార్. కొడితే మళ్ళా అసలు బుద్ధిందా? నేనెవడమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు తెలివైన దానివి కావు, మంచిదాని అంతే. అరే నీకేమైనా నేనేమైపోవాలి, మా అమ్మ నన్ను ఏమైపోవాలి? సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే, క్రిమినల్ కేసులు కావు. ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, ఆడి మీద రేప్ కేసు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్, అర్థమైందా? దా పదా. చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది. తెలియలేదు. నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. సార్ ఈ వీడియో చూసారా? తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్. ఇక్కడ చూడండి, భలే ముద్దు పెట్టింది, చూడండి సార్. మంచి చూపిస్తూ కొడతారేంటి సార్? కొట్టండి సార్. సార్ చక్రవర్తి సార్ పిలుస్తున్నారు. సరే సార్ వస్తున్నా సార్. సార్ సార్ నమస్కారం సార్. నీ పేరు? నా పేరు దుర్గారావు సార్. నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ, ఇదే కోర్టులో లాయరు. వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్. పిచ్చుకు గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా? అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు, అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవును కదా? ఇట్స్ జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడవైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు. అంత కోపం వచ్చిందా? నేనేం తప్పు చేశాను మీ కొట్టారు సార్? రే నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలి. అయ్యో బ్లడి, రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది, కుక్క కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకును తిరగొద్దని చెప్పు. ఆయుష్ పెరుగుతుంది, నీ కొడుకును చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నానా
నానా ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా, బాగా రెస్పెక్ట్ మంది ఇచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్యూమ్ అందని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దలు తాగారు బావా, చెప్పానికి. ఏంటందరూ ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావద్రయ్యో బ్లడీ. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. ఆగరా, బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు, బ్రోకర్.